అవి ఆ మూడు రకాలు నువ్వే పెట్టావా? మా నాన్న పెట్టా, మా నాన్నగారు పెట్టా. మనమేమో అన్ని కావాలంటాం, మనకు అన్ని మతాలు ఒకటే అంటాం. వాళ్ళేమో వేరు వేరు చేస్తారు, మనకి బుద్ధి లేదు, వాళ్ళకి బుద్ధి రాదు. మనకి ఎవడైనా అంటాడు నాన్న, మనకు అలా నేర్పించారు మన ఇంట్లో. మీ నాన్నకి అది పెట్టింది, మీ నాన్న అదే నేర్పించాడు, మా నాన్న అదే నేర్పించాడు, అందరూ ఒకటే రా నాయన అని. కానీ వాళ్ళు అంటలేదుగా, మన ఒక్కలమేగా పిచ్చోళ్ళలాగా. రఘుపతి రాఘవ రాజారాం ఫ్రంట్ బ్యాక్ నాకెత్తామని మనమే పాడుతున్నాం పిచ్చి పిచ్చి పాటలు. వాడు ఓం నొప్పుకుంటాడా, రామ్ నొప్పుకుంటాడా, పోనీ వాడు ఒప్పుకోకపోతే మానే. ఆ పక్కనోడు ఈ పక్కనోడు ఇద్దరు ఏం చెప్తారు? మా దేవుడే దేవుడు, నమ్మకపోతే నరకానికి పోతావు, ఇదేనా? అది కాదు, అందరూ ఒకటే అని కిషోర్ చెప్తున్నాడు, సుబ్రహ్మణ్యం చెప్తున్నాడు, అప్పారావు చెప్తున్నాడు, మరి ఇమ్మానియల్ చెప్తాడా? షబ్బీర్ చెప్తాడా? మరి అలాంటప్పుడు అన్నీ ఒకటే అని చెప్తున్నామంటే మనది అబద్ధమేగా. అబద్ధం చెప్పచ్చా? అంటే మన మనం మోసం చేసుకుంటున్నాం. సో మన మనం చీటింగ్ చేసుకున్నామంటే ఇతరులు కూడా చీటింగ్ చేసినట్టే. మన ధర్మం ఏం చెప్పింది? సర్వే జన అందరూ బాగుండాలి. మరి అదే టైంలో ఎవడైనా మన ఆడపిల్లని ఎత్తికెళ్తే వాడు అస్సలు బాగుండకూడదు, మన ఆవుని చంపేస్తే వాడు అస్సలు బాగుండకూడదు, మన దేవాలయాన్ని కూల్చేస్తే వాడు అస్సలు బాగుండకూడదు. ఆలోచించు, మనం వాళ్ళ దాన్ని మనం గౌరవిస్తున్నాం, వాడు కూడా గౌరవిస్తే మనం గౌరవించిన దానికి ఒక అందం. మరి వాడు చేయట్లేదు, మరి మనం వన్ సైడ్ చెప్తే ఎలాగా? కాబట్టి ఇది ఇలా ఎవడైనా ఓ సాయి పెడితే, ఇలా ఓ క్రిస్టియన్ పెడితే మనం ఒప్పుకోవచ్చు. పెడతాడా? మరి మనకంత దురదేంటి? చక్కగా నువ్వు నాన్న చెప్పి చక్కగా అమ్మవారిని పెట్టు. మనం బతికేది కనకదుర్గమ్మ మీద, మనం ఉండేది కృష్ణానది పక్కన. చక్కగా చక్కగా అమ్మవారిని పెట్టండి. ఎందుకు ఇది? ఇప్పుడు వాళ్ళు గౌరవిస్తే ఒక అందం, వాళ్ళు ఎలా గౌరవించట్లే కదా. అంతా వన్ సైడ్ లవ్, వన్ వే ట్రాఫిక్. థింక్ అబౌట్ ఇట్. మనకు అందరూ కావాలి, కానీ వాళ్ళు కూడా కావాలనుకోవాలి. వాళ్ళు మన రామాయణాన్ని గౌరవిస్తే మనం కూడా వాళ్ళ బుక్కుని గౌరవిద్దాం. వాళ్ళు మన రాముడిని కృష్ణుని అమ్మవారిని గౌరవిస్తే మనం కూడా వాళ్ళ దేవుని గౌరవిద్దాం. అంతా వన్ సైడ్ అయితే ఏం బాగుంటుంది కిషోరు? థింక్ ట్వైస్ అండ్ డూ నైస్, డోంట్ టెల్ లైస్. ఇట్స్ వెరీ స్పై.